హైదరాబాద్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్జీఓస్ కాలనీలోని ఓ దుకాణంలో చోరీ జరిగింది. ఓ గుర్తు తెలియని దుండగుడు శ్రీనివాస కిరాణా స్టోర్లో కౌంటర్లో ఉన్న 100,000 రూపాయలను చోరీ చేశాడు. వినియోగదారుడి మాదిరిగా షాపులోకి వచ్చిన దుండగుడు అటు ఇటు తిరిగి చివరకు కౌంటర్లో ఉన్న 100,000 రూపాయలతో ఉడాయించాడు. కౌంటర్లోని 100,000 రూపాయలు క్షణాల్లో చోరీ చేసిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న వనస్థలిపురం పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడి కోసం దర్యాప్తు చేస్తున్నారు. కస్టమర్ ఆనియన్ కోసం వచ్చింది. ఆనియన్ కోసం వస్తే కవర్ తీయడానికి అటు వంగిన, కవర్ తీయడానికి అటు వంగితే వాడు ఎప్పుడు వచ్చిందో తెలియదు. అటు నుంచి వచ్చేసిండో, నేను కవర్ కొంగినప్పుడు సడన్గా వచ్చేసి కౌంటర్ గుంజేసిండు. కౌంటర్ గుంజేసి చూసినట్టు నేను గమనించలేదు, గమనించలేదు. నేను అమ్మాయికి 1,000 రూపాయలు కవర్ ఇవ్వకపోతే మీరు నేను ఏరుకోలేనన్నా, మీరే ఏరియండి, నాకు ఏరుకోనికి రాదని చెప్తే నేను వెళ్ళిన, బయటకు వెళ్ళిన. ఇటు నుంచి వెళ్ళేసిండు, అటు నేను బయటికి పోయిన చూసిన వెనక నుంచి వచ్చేసి ఇట్లా ఎమ్మట తీసుకొని నా వెనుకనే వెళ్ళేసిండు. నేను ఆడ ఉల్లిపాయల కవరు ఉల్లిపాయలు ఏరుతుంటే అన్న చూసి, ఏంద్ర అట్లుతున్నాడు కస్టమరా లేకుంటే ఎవరా అంటే, కస్టమర్ అన్న బిస్కెట్ ట్రాక్ లో ఉండగా చూసిన నేను అని అన్న. ఒకటే లక్ష, రెండు బెండేలు 500, రెండు బెండేలు 100 రూపాయలు.